నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవు చేసినాడని
విడిచుచు ఈ భూమాను ప్రార్థించేది. హల్లెలూయా హల్లెలూయా. ఇక సమర్థం వచ్చి నువ్వు మరణమైపోతావు, ఇక నీవు బ్రతుకు. కనుక నీకు ఎన్ని ఆస్తులు ఎక్కడక్కడ దాచిపెట్టావో, ఎంత ధనాన్ని బ్యాంక్ లో ఉంచావో, ఎవరికి అప్పు ఇచ్చావో, లేకపోతే ఎవరి దగ్గర ఏమైనా తీసుకున్నావో, ఇవన్నీ నువ్వేం చేయాలి, చెత్త పెట్టేస్తూ ఎంతో వ్యాధులతో దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనకి కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు మనము దేవునికి ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ కష్టం నుంచి తొలగించు, ఈ వ్యాధి నుంచి తొలగించు, ఈ బాధ నుంచి తొలగించని మనకి దేవునికి ప్రార్థన చేస్తాం. అయితే దేవుడే నీకు మరణం సంభవిస్తుంది అని చెప్పినప్పుడు నీకేం చేయగలమండి? అదే మాటలు మనకు చెప్తే మనం ఏం చేస్తాం? వచ్చిన వారందరికీ నేను ఇంక చచ్చిపోతాను, నేను ఇక బ్రతకను, ఏసైనప్పుడు చచ్చిపోతానని చెప్పాడు అని చెప్పి మనం అందరికీ చెప్పి మనుషుల ఎదుట కన్నీళ్లు విడిచి మన పాదలు చెప్పుకుంటాము. హల్లెలూయా హల్లెలూయా. కానీ హిజ్కియా మరణం అవుతామని చెప్పగానే ఏ మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. హల్లెలూయా. అంతేకాదు ఇంకొక అద్భుతాన్ని ఏం చేశాడంటే చూడండి,
డాక్టర్ యొక్క రిపోర్టును సహితము తారుమారు చేయగలిగిన శక్తిమంతుడు యెహోవా రాఫా. Hallelujah.
స్వస్థత గురించి యేసయ్య మన కన్నీళ్లను తుడిచి ఆనందముగా మార్చే దేవుడు మనకు ఉన్నాడు కనుక నువ్వు ఆశ్రయిస్తే కనుక కుమిలిపోదు. చూడండి, ఇస్కే మరణమవుతావు పాపమవుతావు అంటే అదే తల పోసుకుంటూ కుమిలిపోతూ కుమిలిపోతూ దేవుడి దగ్గర ప్రార్థన చేయకుండా ఉంటే కనుక ఇస్కే బ్రతికేవాడండి, బ్రతికేవాడు కాదు. హల్లెలూయా. ఉన్నాను కదా, బిడ్డ లేకపోయినా
మనము చూసినట్లయితే 8వ వచనం కథ వచ్చిన చూసినట్లయితే మొదటి సమయం గ్రంథము మొదటి అధ్యాయం 8వ వచనం బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చును బహు దుఃఖముతో బహుగా ఏడుస్తూ వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య హన్నా యొక్క విశ్వాసాన్ని చూశాడు, నీకు తెలియకుండా నీ కంటిలో ప్రాబ్లం ఉందమ్మా.
తర్వాత పావులు పిలిచిన తర్వాత ఆ కుమారుని కొంచెం ఆహారం ఇచ్చి కొంచెం నీరిచ్చి ఇంటికొచ్చి గేటేశాడు. పావులు పిలిచిన తర్వాత అంటే ఎన్ని సంవత్సరాలు అండి అబ్బాయికి? ఏంటండి ఎన్ని సంవత్సరాలు? నాలుగా
చెప్పాలి యెషయా మాత్రము ఎవరి చెయ్యి విడిచే దేవుడు కాదు. ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని రాణిస్తున్నాడు, మనల్ని పాలిస్తున్నాడు, మన ఆదరిస్తున్నాడు, మన హక్కును చేర్చుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన నేను ఫేస్బుక్ లో ఒక ఒక న్యూస్ చదివాను. ఒక బిడ్డను తల్లి 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 ముళ్ళ పొదల్లో పడేసినాడు. అతను అక్కడ ఏదో వ్యవసాయం పని ఏదో చేసుకుంటూ ఉన్నాడట. పొదల్లో వచ్చి బిడ్డ ఏడు పిలిపిస్తా ఉందట. ఆడపిల్లని వదిలేసి వెళ్ళిపోయింది. ఆ వ్యవసాయం చేసే అతనికి వివాహం కాలేదు. ఆ బిడ్డ ఏడుస్తూ ఉంది. ఏం చేశాడంటే ఆ చంటి బిడ్డను ఆ ముళ్ళ పొదల్లో పడేస్తే పాప ఆ రక్తం ఆ ముళ్ళని కూర్చుని రక్తము కారుతా ఉంటే ఆ వ్యక్తి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆమెను హక్కులను చేర్చుకుని చిన్న తరం నుంచి ఆమెకు పోత బాలు పట్టించి ఆమెను పెంచుతూ పెంచుతూ గొప్ప ఉద్యోగస్తురాలిగా చేసినాడు. అతను వ్యవసాయం చేసుకుంటూ కూరగాయలు అమ్ముతా ఉన్నాడు. ఆ బిడ్డ గురించి వివాహం ఆ బిడ్డను హక్కులే చేర్చుకుని బ్రతికించి గొప్ప ప్రయోజనకారిగా చేయించాడు. అది దేవుడికి పంపించిన సహాయము. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలు తన వదిలేసిన తల్లిదండ్రులటువంటి సంఘటనలు మనము ఎన్నో చూస్తూ ఉంటాం. కానీ అన్న జీవితంలో దేవుడు ఏం చేశాడంటే బిడ్డను బ్రతికించాడు. అంతేకాదు మన దేవుడు లేని దానిని
ఆయన పాదములను తడిపి తన తలకంటిపులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అర్థం వాటికి పూసేను. హల్లెలూయా హల్లెలూయా. పాపాత్ములైన స్త్రీ గురించి మనందరికీ కూడా తెలుసు, ఈమె పాపము చేసి విశ్వాసంగా జీవించి ప్రజలలో ఒక ముద్ర పడిపోయింది. ఆమె చూడగానే ఏమంటున్నారు, పాపి. ఏంటండి ఆమెకు ప్రజలు పెట్టిన పేరు ఏంటి? పాపాత్మురాలయ స్త్రీ. ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా పేరు కూడా రాయబడలేదు, కానీ ఆ పాపాత్మురాలు పాపాత్మురాలని పిలువబడుతున్న ఆమె జీవితంలో గొప్ప కార్యం చేసింది ఏంటంటే కన్నీరు. హల్లెలూయా. నా పాదములను ముద్దు పెట్టుకుంటే బాగాలేదు, నువ్వు నూనెతో నా తల
చూడండి, ప్రతి కన్నీటి ప్రార్థన వెనుక కూడా దేవుడి
హల్లెలూయా కష్టం వచ్చినప్పుడు యో దేవుని నిందించలేదు దేవుని విడిచిపెట్టలేదు దేవుని దగ్గర కష్టం వచ్చినా ఆ చిల్ల పెట్టుకుని దొరకను ఆ ఆ మరి ఆ గోపులేక చిల్ల పెట్టుకుంటూ పోకుంటా అంత భయంకరమైన వ్యాధి వచ్చినప్పటికీ కూడా యేసయ్యను వదలలేదు హల్లెలూయా 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 నేను అంటున్నాను మీ జీవితంలో వ్యాధి ఉండవచ్చు బిడ్డ లేకుండా ఉండవచ్చు అందరి చేత చెల్లించబడవచ్చు ఉన్న సమస్తాన్ని కోల్పోవచ్చు పాపాత్మురాలిగా ఉండవచ్చు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే ఆయన నీ కన్నీటిని చూసి ఈ దినాన్ని ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు హల్లెలూయా